ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చెన్నూరు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు వివేక్ వెంకట స్వామి. చెన్నూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 208 అంబులెన్స్ సర్వీసులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. సీఎస్ఆర్ నిధులతో 208 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. చెన్నూరు నియోజకవర్గం చాలా వెనుకబడి ఉందని, సరైన రవాణా వ్యవస్థ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 102 అంబులెన్స్లను కూడా కోటపల్లి మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మరో 102 వెహికల్స్ను రీప్లేస్ చేసి కొత్తవి తీసుకొస్తామని చెప్పారు. ప్రజలకు మంచి వైద్యం అందించాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వైద్యులను ఆదేశించారు. 102 ఈ ఫెసిలిటీలో 102నే కలిపినప్పుడు అమ్మఒడి ఎవరికైనా సిక్నెస్ ఉంటే మీరు ఆ నంబర్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి మీకు పికప్ చేసుకొని హాస్పిటల్కి తీసుకురాబడుతుంది. నిజంగా ఇంకా సీరియస్గా ఉంటే ఇప్పుడే సూపరింటెండెంట్ గారు చెప్పారు 108లో ఈ హాస్పిటల్ నుంచే 108 ఆపరేట్ అవుతుంది. అన్నీ కూడా కేసెస్ ఇక్కడ రెఫర్ అయిన తర్వాత ఇక్కడి నుంచి సూపరింటెండెంట్ గారు రెఫర్ చేస్తే మీకు మంచిర్యాల పోవడానికి కూడా 108 లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఆలోచనతోని ఈ 2 108లు మన చెన్నూరు నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. 102 ఈ ఫెసిలిటీలో 102నే కలిపినప్పుడు అమ్మఒడి ఎవరికైనా సిక్నెస్ ఉంటే మీరు ఆ నంబర్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి మీకు పికప్ చేసుకొని హాస్పిటల్కి తీసుకురాబడుతుంది. నిజంగా ఇంకా సీరియస్గా ఉంటే ఇప్పుడే సూపరింటెండెంట్ గారు చెప్పారు 108లో ఈ హాస్పిటల్ నుంచే 108 ఆపరేట్ అవుతుంది. అన్నీ కూడా కేసెస్ ఇక్కడ రెఫర్ అయిన తర్వాత ఇక్కడి నుంచి సూపరింటెండెంట్ గారు రెఫర్ చేస్తే మీకు మంచిర్యాల పోవడానికి కూడా 108 లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఆలోచనతోని ఈ 2 108లు మన చెన్నూరు నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. 102 ఈ ఫెసిలిటీలో 102నే కలిపినప్పుడు అమ్మఒడి ఎవరికైనా సిక్నెస్ ఉంటే మీరు ఆ నంబర్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి మీకు పికప్ చేసుకొని హాస్పిటల్కి తీసుకురాబడుతుంది. నిజంగా ఇంకా సీరియస్గా ఉంటే ఇప్పుడే సూపరింటెండెంట్ గారు చెప్పారు 108లో ఈ హాస్పిటల్ నుంచే 108 ఆపరేట్ అవుతుంది. అన్నీ కూడా కేసెస్ ఇక్కడ రెఫర్ అయిన తర్వాత